పోలవరం ప్రాజెక్టుపై నేడు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక 3 గంటలకు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల కాబోతోంది. పూర్తిగా గత ప్రభుత్వం పోలవరాన్ని ఎంతమేర విధ్వంసం చేసింది, ఎన్ని రకాలుగా దాన్ని పూర్తి చేయకుండా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది, ఎన్ని రకాలుగా దాన్ని విధ్వంసం చేసింది అనేది చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూనే ఉంది. ఈ ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు శ్వేతపత్రం రూపంలో జగన్మోహన్ రెడ్డి చిట్టా మొత్తాన్ని కూడా చంద్రబాబు బయటపెట్టబోతున్నాడు. దానికి ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకి శ్వేతపత్రం విడుదల కాబోతోంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించబోతున్నారు. రేపు పోలవరం పరిశీలనకు కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రాబోతోంది. ఇక నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై నివేదిక ఇవ్వనున్నారు నిపుణుల బృందం. కేంద్ర బృందం నివేదిక ప్రకారం పనులు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలకంగా అన్ని రకాల పనులు చక్కదిద్దే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆయనకు చాలా కీలకమైన 2 అంశాలున్నాయి. ఒకటి అమరావతి రాజధానిగా పూర్తి స్థాయి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది, మరొకటి పోలవరం. సో మొదటి రోజు ఆయన సోమవారం రోజున పోలవరాన్ని సందర్శించారు. పోలవరాన్ని మొత్తం కూడా కళ్ళీ తిరిగారు. ప్రస్తుత అక్కడ కన్స్ట్రక్షన్ పనుల విషయంలో అధికారానికి తెలుసుకున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు అమరావతి చేరుకున్నారు. ఇప్పటికే అమరావతి విషయంలో చాలా వరకు అధికారులను ఆదేశించారు. పనులు ముమ్మరం చేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక పోలవరం విషయానికి వస్తే పోలవరాన్ని గత జగన్ ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేసింది. దాన్ని పూర్తి చేయకుండా నీరు గార్చి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వినియోగానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయకుండా విధ్వంసాలకు తెరలేపింది అనేది ఎన్డీఏ కూటమి, టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్షన్. సో ఈ నేపథ్యంలోనే అధికారులతో తీసుకొచ్చినటువంటి ఆ పూర్తి స్థాయి అంశాలన్నింటినీ కూడా శ్వేతపత్రం రూపంలో మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఆయన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక గుండెల్లో గుబులు స్టార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వం వాళ్ళదే ఉంది. సో కొంత పోలవరం విషయంలో వాళ్ళు అలసత్వం వహించారు, కొంత చూసి చూడనట్టుగానే వ్యవహరించారని చాలా సుస్పష్టం కనబడింది. ఈ నేపథ్యంలో తమ యొక్క లోగుట్టు మొత్తం ఈ శ్వేతపత్రం ద్వారా బయటపడుతుందనే ఒక ఆందోళన, ఒక ఆవేదన, కొంత భయం కూడా వైసీపీ పార్టీలో పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా చంద్రబాబు 3 గంటలకి శ్వేతపత్రం రూపంలో పూర్తి స్థాయి పోలవరానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని కూడా ఆయన వివరించబోతున్నారు. ఎస్, మరింత తాజా సమాచార ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజేష్, సో శ్వేతపత్రంలో ఎటువంటి అంశాలు ఉండే అవకాశం అని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గత 5 ఏళ్లలో పోలవరాన్ని ఎటువంటి విధ్వంసకర వాతావరణం క్రియేట్ చేస్తారు, దాన్ని పూర్తిగా కూడా అణిచివేసి కంటికి కనీసం దాన్ని పట్టించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదంటూ చంద్రబాబు ఆరోపించారు. సో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి పోలవరానికి సంబంధించి శ్వేతపత్రంలో? 2019 నాటికి దాదాపు 72% పోలవరం పూర్తి చేస్తే 5 ఏళ్ల కాలం 5 ఏళ్ల వైసీపీ పాలనలో కేవలం 4-5% మాత్రమే పూర్తి చేశారనేది ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణ. మొన్న పోలవరం వెళ్లి చంద్రబాబు పరిశీలించిన సందర్భంగా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వచ్చారు. మొత్తం ప్రాజెక్టును పరిశీలించారు. పరిశీలించిన తర్వాత నిపుణులతో కూడా చర్చించారు. ప్రాజెక్టు తిరిగి పూర్తి అవ్వాలంటే, పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయాలంటే 4 ఏళ్ల సమయం పడుతుందని ఒక అంచనా కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ అనేది కొట్టుకుపోయింది. 2021 వరదల టైంలో డయాఫ్రమ్ వాల్ అనేది కొట్టుకుపోయింది. దానికి సరిగా నిర్మాణం చేయకపోవడం, లేకపోతే దాన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్లే కొట్టుకుపోయింది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. వైసీపీ మాత్రం అంబటి రాంబాబు మంత్రిగా అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాణ్యత లేకుండా నిర్మాణం లేకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని వాళ్ళు ఆరోపణ చేశారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించాలా, లేకపోతే ఉన్నదాన్నే పునరుద్ధరించాలా, ఇది చాలా కీలకమైంది. డయాఫ్రమ్ల అనేది ఎందుకంటే ఫ్లోటింగ్ అనేది వరద ఫ్లోటింగ్ కిందకు వచ్చేటప్పుడు డయాఫ్రమ్ల అనేది చాలా కీలకంగా ఉండబోతున్న నేపథ్యంలో దాని నిర్మాణం గురించి ఇప్పటికే నిపుణులతో చర్చించబోతున్నారు. అయితే 5 ఏళ్ల కాలంలో పోలవరంలో రివర్స్ టెండరింగ్ పేరుతో అవకతవకలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వేరే పథకాలకు మళ్లించుకున్నారనే ఒక అభియోగాల నేపథ్యంలో వాటన్నింటితో కూడినటువంటి ఒక శ్వేతపత్రాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. పోలవరం ప్రాజెక్టు 2014-19 వరకు జరిగిన పురోగతి ఏంటి, 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పురోగతి ఏంటి, పునరావాసం, నిర్వాసితులు, పరిహారం విషయంలో ఎంతవరకు 5 ఏళ్ల కాలం
వాళ్ళు చేశారు. అంతకుముందు 2014-19 వరకు ఈ రెండు పునరావాసం పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంది అనే అంశాలతో కూడినటువంటి శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. అంతేకాదు నిధుల అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. ఎన్ని నిధులు 2014-19 వరకు ఖర్చు పెట్టాము, 2019-24 వరకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి జగన్ ఎన్నిసార్లు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు, అసలు అధికారులు ఏ విధంగా పనిచేశారనే అంశాల సంబంధించిన వివరాలతో కూడినటువంటి శ్వేతపత్రం అయితే విడుదల చేయబోతున్నారు. మొట్టమొదటి శ్వేతపత్రం అని చెప్పాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పోలవరంతో పాటు వివిధ కీలక శాఖల్లో అవినీతి జరిగినటువంటి కీలక శాఖల మీద శ్వేతపత్ర దాదాపు 7 నుంచి 8 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించుకుంది. మొన్న కేబినెట్ లో కూడా దీని మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటి శ్వేతపత్రం పోలవరం ప్రాజెక్ట్ మీద విడుదల చేయబోతున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2019 వరకు ఒక నిర్మాణ సంస్థ పోలవరం ప్రాజెక్ట్ చేస్తే రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ టెండరింగ్ నిధులు ఆదా చేయొచ్చంటూ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణ పనులను వేరే వాళ్ళకి అప్పగించారు, మెగా ఇంజనీర్ వాళ్ళకి అప్పచెప్పారు, వాళ్ళు దాన్ని సరిగా నిర్మాణం చేయలేదని ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఆ రివర్స్ టెండరింగ్ లో జరిగిన గోల్మాల్ సంబంధించిన అంశాలను కూడా శ్వేతపత్రంలో ప్రకటించబోతున్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రబాబు సెక్రటరీకి రాబోతున్నారు. వచ్చిన తర్వాత స్వయంగా ఆయనే పోలవరం ప్రాజెక్ట్ శ్వేతపత్రం విడుదల చేస్తారా లేకపోతే మంత్రి రామానాయుడు అధికారులు విడుదల చేస్తారని దానిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియాలి, ప్రజలకు ఏం జరిగింది 5 ఏళ్ల కాలంలో, అంతకుముందు 2014-19 వరకు తెలుగుదేశం హయాంలో ఏం జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఈ అంశాలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సుమారుగా 8 శాఖల మీద వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రస్తుత పరిస్థితుల్ని ప్రజల ముందు ఉంచేందుకు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిస్థితులు మొత్తం కూడా శ్వేత రూపం ద్వారా శ్వేతపత్రాల ద్వారా మేము విడుదల చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో వీటి మీద ఈరోజు ఏకంగా పోలవరం మీద శ్వేతపత్రం విడుదలకి సిద్ధమయ్యారు, దాదాపుగా టైం కన్ఫర్మ్ చేశారు, అన్ని కూడా కన్ఫర్మేషన్ వచ్చేసాయి. సో ఈ నేపథ్యంలో వైసీపీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మరి వైసీపీ చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 2014-19 వరకు తెలుగుదేశం పార్టీ పోలవరాన్ని ఒక ఏటీఎం లాగా మార్చుకుని నిధులు స్వాహా చేసింది, అభివృద్ధి చేయలేదు, పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మాణం చేయలేదు అనేది అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు అయితే వాళ్ళు ఇచ్చిన టైం అంటే అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్న అనిల్ కుమార్ 2021 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తాను హామీ ఇచ్చారు, కానీ 2021 పూర్తి అవ్వలేదు. తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత 2022 అన్నారు, కానీ అప్పటికి కూడా పూర్తి చేయలేదు. చివరికి మంత్రి అంబటి రాంబాబు పోలవరం ఇప్పుడు పూర్తి చేస్తాం మేము చెప్పలేమని ఆయన చేతులు ఎత్తేసిన నేపథ్యం చూసాం. వాళ్ళు విమర్శలు అయితే చేశారు కానీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంటే వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు ప్రాజెక్టుని నిర్లక్ష్యం కారణంగా 2005 ఏళ్ల పూర్తవలసిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంకో 4 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అడుగులు ఏ విధంగా ముందుకు వేయాలని దానిపైన కూడా నిర్ణయం తీసుకుపోతున్నారు. రేపు అంతర్జాతీయ నిపుణులు అంటే ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ రేపు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించబోతున్నారు. ఏంటంటే జరిగిన డ్యామేజ్ ఏంటి, అదేవిధంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఏం తీసుకో ఎలా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, స్పిల్ వే వీటన్నిటి సంబంధించినటువంటి వాటిని పరిశీలించిన తర్వాత ఒక నివేదిక అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఇచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, ఏ సూచనలు చేస్తారు అనే అంశం మీద ఆధారపడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేసేయని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత వైసీపీ నుండి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా మేము 5 ఏళ్ల కాలం ఏం చేసామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి శ్వేతపత్రం విడుదలైన తర్వాత దాంట్లో ఏ అంశాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని అనే దానిపైన చూసిన తర్వాత అటు వైసీపీకి సంబంధించిన నేతలు స్పందించే అవకాశం ఉండొచ్చు. ఇక పోలవరానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాలన చేస్తున్న నేపథ్యంలో 5 సంవత్సరాల పాటుగా పోలవరాన్ని ఆయన ఎట్టి పరిస్థితులు పట్టించుకోలేదు. గతంలో 2019 వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగాయి అవి కూడా సేమ్ అసిజం ఉన్నాయి తప్ప వాళ్ళు కనీసం దాని వైపు చూసిన దాఖలాలు కూడా లేవంటూ టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అయితే మీకు విషయం ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే పోలవరం గురించి ఎవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి అనే ఒక చాలా సునాయాసంగా అంబటి రాంబాబు ఇటీవల కాలంలో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఒక మంత్రిగా కొనసాగిన వ్యక్తి, ప్రభుత్వంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, సమాజ శాఖ విషయంలో ఆయన ఎంత నిర్లక్ష్యంగా ఎంత అసమర్థతతో మాట్లాడారనేది టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏంటంటే ఏకంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలవరం అనేది ఎవరికీ అర్థం కాదు, ఎవరికి అంతు చిక్కనటువంటి అంశం పోలవరం, ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు అనే రకంగా ఒక హాస్యాస్పదంగా మాట్లాడినట్టుగా
టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సో అందుకనే బహుశా టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అంబటి రాంబాబుకి, వైసీపీ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, వైసీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకి, అందరికీ అర్థమయ్యే విధంగా శ్వేతపత్రం రూపంలో ఏం జరిగింది, ఎటువంటి విధ్వంసకర పరిస్థితి గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు ఎదుర్కొన్నది, అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎటువంటి కట్టడాలు ఏర్పాటు చేశారు, 2019 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, 2019 నుంచి 24 ఇలా ప్రభుత్వం తిరిగి ఏర్పాటైనంత వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పూర్తిగా కూలంకషంగా ప్రజల ముందు కళ్ళ కట్టే విధంగా చూపించేటువంటి పరిస్థితి, ఆ స్థితి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు 3 గంటలకి సచివాలయంలో పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. సో చాలా క్లీన్గా వైట్ పేపర్ అంటే చాలా క్లీన్గా ఇన్ డీటెయిల్డ్గా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఈ శ్వేతపత్రం ఉండబోతోంది. సో ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, చంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో ఈ శ్వేతపత్రం విడుదల కాబోతోంది. సో మొత్తం మీద వైసీపీ పార్టీకి అయితే కొంత ఆందోళన గుబులైతే పట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అసలు విషయం లోగుట్టు బయట పడబోతోందనే ఒక పరిస్థితి బహుశా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సరిరీషగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బయట పెడుతోంది. వాళ్ళంతా కూడా కొంత వైసీపీ పార్టీ నాయకులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు, గుబులు కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు పోలవరానికి సంబంధించి, వాళ్ళు చేసినంత శూన్యం అనేది ఈ శ్వేతపత్రం రూపంలో మొత్తం బయటపడిపోతుంది. కాబట్టి కొంత ఆందోళన ఎంత తెలుస్తోంది. ఏదేమైనా కూడా 3 గంటలకి ఈ శ్వేతపత్రం విడుదల కాబోతోంది. ఇక ఇదే రకంగా ఇదే తరహాలో సుమారుగా మరొక 7 శాఖలు, ఓవరాల్గా 8 శాఖలకు సంబంధించి ప్రతి శాఖలో పరిస్థితి విషయాలు మొత్తం కూడా శ్వేతపత్రం రూపంలో బయటపెడతామంటూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు పోలవరానికి సంబంధించినటువంటి అంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు యొక్క శ్వేతపత్రం ఏ రకంగా అయితే బయటపెడుతున్నారో, ఇదే తరహాలో అటు వైద్య విద్యారంగానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు కూడా త్వరలోనే బయటకు రాబోతున్నాయి. లాండ్రాకి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల కాబోతున్నట్టుగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఏమైనా కూడా ఈరోజు శ్వేతపత్రం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఉత్కంఠ అయితే మొదలైందని చెప్పాలి.